హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి రాగి రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రాగి రొట్టెను చాలా సాఫ్ట్గా, ఎలాంటి చీలికలు అనేవి రాకోకుండా వస్తాయండి. నేను చెప్పే టిప్స్ కనుక పాటించి చేస్తే అంత బాగా మెత్తగా చాలా రుచిగా అయితే వస్తాయి. మన పూర్వీకులు ఎక్కువగా ఇలా రొట్టెల్ని తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు అంత గట్టిగా, అంత హెల్తీగా ఉన్నారండి. ఎక్కువగా మిల్లెట్స్ని తీసుకోవడం చాలా మంచిదండి. అది కూడా ఆయిల్ అనేది యూస్ చేయకుండా మనం రొట్టెల్ని చేసుకొని తింటే చాలా మంచిదండి. రాగి రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను ఉంచుకొని అందులోకి 3 కప్పుల దాకా నీళ్లను వేసుకోండి. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు నీళ్లను వేసుకోండి. 1 కప్పు నీళ్లకు 1 కప్పు పిండి అండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని, రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఇప్పుడు నీళ్లను ఇలా బాగా మరిలించుకోండి. ఇలా నీళ్లను బాగా మరిలించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 3 కప్పుల రాగిపిండిని వేసుకోండి. 1 కప్పు నీళ్ళకి 1 కప్పు రాగిపిండిని వేసుకోవాలండి. ఇలా 3 కప్పుల దాకా రాగిపిండిని వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నుండి 6 నిమిషాల పాటు ఈ పిండిని ఉడికించుకోవాలండి. నీళ్ళు అనేవి పొంగకుండా ఉండడం కోసం ఇలా 1 గరిటెని సైడ్లో ఇలా ఉంచేసి ఉడికించుకోండి. ఇలా 1 గరిటెని ఉంచడం వల్ల చూడండి, పొంగ అనేది అస్సలు రావట్లేదు కదా. 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇలా పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఉండలు అనేవి లేకోకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. పిండిని కలిపేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పిండిని ఇలా బాగా కలపాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా 1 నిమిషం పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం 1 ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్ని తీసుకొని ఈ ప్లేట్లోకి ఉడికించుకున్న ఈ రాగి పిండిని మొత్తం వేసేసుకోండి. ఈ పిండిని ఈ ప్లేట్లో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని 5 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వకుండా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. 5 నిమిషాల పాటు చల్లారిన తర్వాత 1 గిన్నెలో నీళ్లను తీసుకోండి. ఆ నీళ్ళల్లో చేతిని డిప్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. ఇలా గరిటెకి ఉన్న పిండిని మొత్తం తీసేసుకొని పక్కకు తీసేసేయండి గరిటెని. ఇప్పుడు ఈ పిండిని ఇలా బాగా నాదుకోవాలండి. అప్పుడప్పుడు చేయిని నీళ్ళల్లో ఇలా డిప్ చేసుకుంటూ మనం పిండిని నాదుకోవాలి. అలా నీళ్ళలో డిప్ చేసుకుని నాదుకోవడం వల్ల పిండి అనేది చేతికి అతుక్కోకుండా ఉంటుందండి. మనం పిండిని ఎంత చక్కగా నాదుకుంటామో మనకు రొట్టెలు చేసేటప్పుడు అస్సలు చీలకలు అనేవి రావండి. అందుకోసమే పిండిని బాగా నాదుకోవాలి. మనం పిండిని గనక సరిగ్గా నాదకుండా సాఫ్ట్గా చేసుకోకుంటే గనక మనకు రొట్టె చేసేటప్పుడు చీలకలు అనేవి వస్తాయండి. అందుకోసమే పిండిని ఇలా నాదుకుంటూ చాలా సాఫ్ట్గా చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు చేసుకొని ఇలా రోల్ చేసుకోండి. ఇందులో నుంచి మీడియం సైజులో మనకు ఎంత సైజులో కావాలో అంత సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా బాగా నాదుకోవాలి. ఈ ముద్ద మొత్తం పూర్తిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు నాదుకొని మనం ప్లేట్లోనే ఇలా నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దను పక్కకు ఉంచుకోండి. సేమ్ ప్రాసెస్లోనే మిగతా వాటిని కూడా ఇలా చేసుకొని పక్కన ఉంచుకోండి. మరి అన్నిటినీ ఒకేసారి చేసుకోకండి. పిండి ముద్దలు అనేవి ఆరిపోతాయి. అలా ఆరిపోతే మనకు రొట్టెలు చేసుకోవడానికి రాదండి. అందుకే ఇలా 4 పిండి ముద్దల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. పిండి కాస్త మీకు మెత్తగా అనిపిస్తే కొద్దిగా గోధుమపిండిని వేసుకొని పిండిని నాదుకునైనా చేసుకోవచ్చండి. రాగి పిండిని వేసుకోకూడదండి. మైదాని కానీ లేదా గోధుమపిండిని కనుక వేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు చపాతి చేసుకునే పీటను తీసుకొని రాగి పిండిని కానీ లేదా బియ్య పిండిని కానీ వేసుకొని మనం రొట్టెల్ని ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడమేనండి. పిండి ముద్దను తీసుకొని ఇలా పిండిలో ఒకసారి రోల్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో ఇలా రోల్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల రొట్టె అనేది రౌండ్ షేప్లో వస్తుందండి. ఇలా ప్రెస్ చేస్తూ చుట్టూరా మనం అంచుల్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల రొట్టె అనేది మనం కట్టితో తిక్కినా సరే రౌండ్ షేప్లో వస్తుందండి. చుట్టూరా అస్సలు చీలదండి రొట్టె అనేది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రొట్టెను ఇలా చుట్టూరా ప్రెస్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా పొడి పిండిని చల్లుకొని చపాతి చేసుకునే కర్రను తీసుకొని ఇలా రోల్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. రొట్టెను ఇలా తిప్పుకుంటూ రోల్ చేసుకోండి. రొట్టెను ఇలా ఎడ్జెస్లో మాత్రమే ఇలా రొట్టెను తిప్పుకుంటూ మనం రోల్ చేసుకోవాలి. మధ్యలో రోల్ చేసుకుంటే మధ్యలో పల్చగా అయిపోతుందండి. చుట్టూరా మందంగా వచ్చేస్తుంది రొట్టె. అలా రాకుండా ఇలా మనము అంచుల్ని ఇలా తిప్పుకుంటూ మనం రోల్ చేసుకోవాలి.
చూడండి, రొట్టె అనేది అస్సలకి ఎక్కడ కూడా చిలికలు అనేవి రాకోకుండా ఎంత నీట్గా వచ్చిందో. పర్ఫెక్ట్గా రొట్టె రావాలంటే పిండిని బాగా నాదుకొని రొట్టెను ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మెరుపు తీసుకునే పిండి ముద్ద సైజుని బట్టి రొట్టెను మనం ఎంత సైజులో కావాలో అంత సైజులో ఇలా పెద్దగా రొట్టెల్ని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రొట్టెని కాల్చుకోవడం కోసము స్టవ్ మీద పెనాన్ని ఉంచి పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత రొట్టెను వేసుకోండి. ఇలా రొట్టెను వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు రొట్టెని కాలనిచ్చి ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ని తడి చేసుకొని పైన మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. నీళ్ళతో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 30 సెకండ్స్ ఆగి మరొక పక్కకు టర్న్ చేసుకొని మరొక వైపు కూడా రొట్టెను కాలనివ్వండి. రొట్టెను ఇలా సైడ్స్ కూడా బాగా కాలనివ్వండి. ఇలా తిప్పుకుంటూ మనం రొట్టెని కాల్చుకోవాలి. ఇలా తిప్పుకుంటూ రొట్టెను కాలిస్తే చుట్టూరా కూడా మొత్తం బాగా కాలుతుందండి రొట్టె అనేది. ఇలా బాగా కాల్చుకున్న ఈ రొట్టెను ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకోవడమేనండి. రొట్టెలకు పక్కన పాలకూర పచ్చడి అలాగే చిక్కుడుకాయ పల్లెతో సర్వ్ చేసుకుని తినండి, చాలా రుచిగా అయితే ఉంటాయి. ఇలా మీకు ఎన్ని రొట్టెలు కావాలో అన్ని రొట్టెల్ని సేమ్ ప్రాసెస్లో చేసుకుని ఇలా సర్వ్ చేసుకుని తినండి, చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. పాలకూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో నేను షార్ట్ వీడియో చేశానండి, ఆ షార్ట్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. చూసారు కదండి ఎంతో ఈజీగా ఎంతో సాఫ్ట్గా చేసుకునే రాగి రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.